ధోరణి ఉద్యమాల బాట కూడా మీకన్నా కొంచెం మెరుగ్గా ఉంది, మరి ఆ పోటీ మీరు ఎలా తట్టుకోబోతారు? ఏది కానీ చూసే కళ్ళ తట్టు ఉంటుందన్న. లైలాన్ చూడాలంటే మజ్నూ కళ్ళ తట్టే చూడాలి. మిగతా వాళ్ళు మామూలుగా ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు పోతే లైలాన్ నచ్చకపోవచ్చు, జ్ఞానేశ్వర్ గారికి అందం కనబడకపోవచ్చు. లైలాన్ చూడాలంటే మజ్నూ కళ్ళ తట్టు చూస్తేనే లైలా అందంగా కనబడుతుంది. మీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిన వస్తువు మీకు నచ్చకపోవచ్చు. సో అదేముంటుంది, మనం చూసేటువంటి దృష్టికోణంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తారని మీకు అనిపిస్తుంది. నేను రెండు ఉదాహరణలు చెప్పిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు. చెప్పాలి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ లో పోటీ చేసింది, ఎన్నోట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద స్టాల్ వాల్ట్ గౌరవనీయులు జానారెడ్డి గారు, వారికంటే సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరు లేరు. 7 సార్లు ఎమ్మెల్యే, 14 మంత్రిత్వ శాఖలు చేసిండు. అవకాశం వస్తే ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన వాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారి కంటే ఒక ఎలక్షన్ టర్మ్ ముందే గెలిచినోడు ఎమ్మెల్యేగా. ఆయన పోటీ చేస్తే కూడా నాగార్జున సాగర్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. జానారెడ్డి గారిని విశ్వసించలేదు అని నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు. అదే జానారెడ్డి గారు కానీ, అదే జానారెడ్డి గారి అబ్బాయి కానీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఉంటే, జ్ఞానేశ్వర్ గారు, నేను మీకు ఘంటాపథంగా చెప్తా ఉన్నా, 100% వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు. ఎందుకు కోల్పోయారో కూడా చెప్తున్నాను. ఎందుకు కోల్పోయినారు అంటే, కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే, 12 మంది ఎమ్మెల్యేలను టోక్గా తీసుకుపోయిన టీఆర్ఎస్లో కలుపుకుంటే ఏం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలేకపోయింది. అంటే ఏ మందల కట్టినా సరే తెచ్చి మన దొడ్లే కట్టేయనేటువంటి చంద్రశేఖరరావు గారి పాలసీకి కాంగ్రెస్ వాళ్ళు అనుకూలంగా పనిచేస్తారు. రేపు జానారెడ్డి గారు గెలిస్తే కూడా ఆయనతో కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇస్తే అంటే పోతాడేమో అనే విశ్వాస లోపం వల్ల నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు ఓడిపోయారు. అంతర్గతంగా ఓడించారంట. ఆడికెళ్ళి హుజురాబాద్కి పోదాం. రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నారు. నా చాలామంది చెప్తారు మిత్రులు, 300,000 మంది అటెండ్ అయ్యారు ఆయన మీటింగ్లకు అంటారు. 300,000 కాదు 30,000 మందే, 300,000 కాదు 30,000 మందే హాజరైనరు అని అనుకుందాం. ఏవి ఓట్లు? 2018లో ఆ శాసనసభకు జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిన కౌశిక్ రెడ్డి గారు వచ్చిన ఓట్లు సుమారు 60,000 పైసలు కోట్లు. మరి వీళ్ళు ఎందుకు 3,000కు పడిపోయింది? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఫ్లరిష్ అవుతుంటే నాగార్జున సాగర్లో జానారెడ్డి గారు లాంటి పెద్దలు ఎందుకు ఓడిపోయారు? హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి వచ్చినటువంటి 60,000 ఓట్లని మీరు ఎందుకు రిటైన్ చేసుకోలేకపోయినారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకో. సో పాదయాత్ర మాన్య తెలంగాణలో నడుస్తుంది. ఓవైపు షర్మిలమ్మ, మరోవైపు బండి సంజయ్, మరోవైపు ప్రవీణ్ కుమార్, ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చాలామంది పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు. అసలు దీని ప్రభావం ప్రజల్లో ఉంటుందంటారా? అంటే గతంలో పాదయాత్ర చేసినటువంటి నాయకులు అందరూ కూడా సక్సెస్ అయినారు కాబట్టి, ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రులు అవుతారు. రాజకీయ నాయకులకి ఒక ఆశ ఉంటుంది, నాకంటే ముందు చేసిన వాళ్ళు పలానా పని చేయడం వల్ల బాగా అధికారంలోకి వచ్చినారు కాబట్టి నేను కూడా చేద్దామనేది ఒక ఆలోచన ఉంది. నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు గౌరవనీయుల సంజయ్ గారు చేస్తున్న పాదయాత్రకి తెలంగాణ రాష్ట్రంలో మంచి అపూర్వమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉంది కాబట్టి వీల్ కంటిన్యూ. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్ని షర్మిలమ్మ చీల్చి అది మీకు న్యాయం చేస్తుందా, లేదా కాంగ్రెస్కి న్యాయం చేస్తుందా, లేదా షర్మిలమ్మ పార్టీ ఉనికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడే మాట్లాడితే కొంచెం తొందరపడి మాట్లాడినట్టు అవుతుందేమో. ఎనీ పొలిటికల్ పార్టీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ. వారి పార్టీ కూడా కొంత నల్గొండలో, ఖమ్మంలో కొన్ని ఓట్లు వస్తే కొన్ని సీట్లు కూడా రావడానికి అవకాశం ఉంది. అది ఎవరికి లాస్ అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. సో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నుంచి ఇక్కడ పాలన కొనసాగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మా వ్యూహాలు అయితేనేమి, మా ప్రతి వ్యూహాలు అయితేనేమి, ఖచ్చితంగా అధికారం చేపట్టాలి, టీఆర్ఎస్ అక్రమ పాలనని ప్రజలకు తెలియజేయాలి, వాటిపైన యుద్ధమే ప్రకటిస్తున్నాం, ఇక మా కార్యాచరణ కూడా రానున్న రోజుల్లో చాలా పగడ్బందిగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తాం, బీజేపీ గెలుపు లక్ష్యంగానే గెలుపు గుర్రాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటుంది, ఎవరైతే గెలుస్తారో వాళ్ళని మేము ఎన్నుకుంటాం, వారిని మా పార్టీలో చేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం, ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ పైన ఆధిపత్యం చూపించి అధికారాన్ని చెలాయిస్తామని చెప్పి చాలా స్పష్టంగా రఘునందన్ రావు డే టు టాక్ షోలో మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు TV45 డే టు టాక్ విత్ యువర్ జ్ఞానేశ్వర్. ఎవడు కొడితే టీఆర్ఎస్ పార్టీకి బై ఎలక్షన్స్ లో మైండ్ బ్లాక్ అయిందో అతనే దుర్భాగ ఎమ్మెల్యే రఘునందన్ రావు నాతో ఉన్నారు. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణలో రాజకీయాలు రంజుగా ఉన్నాయి. అసలు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ బీజేపీ వేగం పెంచింది, ఏంటి మీ వ్యూహం? ఏ పొలిటికల్ పార్టీ అయినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ వ్యూహాలు ఏముంటాయంటే అధికారంలోకి రావాలి. అంటే అధికారంలోకి రావడం, దోసుకోవడం, దాచుకోవడమేనా మీ సిద్ధాంతం అనే డౌట్ మీకు రావచ్చు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. పార్టీ పుట్టినరోజు పుట్టి చిన్న పెద్దలు కలలుగన్నటువంటి అంశం ఏంటంటే
పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి మోటో తోటి భారతీయ జనసంఘని పెద్దలు స్థాపించిన రోజు కలలు కన్నారు. ఎవరినో ఎమ్మెల్యే చేయడానికో ఎవరినో ప్రధానమంత్రిని చేయడానికో కలలు కన్నలేదు. బంతిలో కూర్చున్న మొట్టమొదటి వ్యక్తికి ఏ భోజనం అయితే ఇది లభిస్తుందో, బంతిలో కూర్చున్న చిట్ట చివరి వ్యక్తి కూడా, అంటే ఇక్కడ భోజనాలు అనేవి అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాల ఫలితాలు. మొదటి వ్యక్తికి ఎంత బాగా అందుతున్నాయో చిట్ట చివరి వ్యక్తికి, సమాజంలో ఉన్న అట్టడుగునున్న వ్యక్తి కూడా అంతే బాగా చేర్చాలనేది భారతీయ జనసంఘని స్థాపించిన రోజు మా పెద్దల ఆశయం కల. దాన్ని నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ఈజ్ అ పార్టీ విత్ డిఫరెన్స్. మాకు అధికారం ఎందుకంటే సేవ చేస్తుందుకు, మిగతా వాళ్ళకి అధికారం ఎందుకంటే దోసుకోవడానికి, దాసుకోవడానికి, ఎక్కువ దాసుకుంటే దాసుకోలేక జైలుకు పోవడానికి. ఇది మిగతా పార్టీలకి మాకు ఉన్నటువంటి. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో వ్యూహాలకు ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు, మహాభారత మహాసంగ్రామాన్ని తలపించే విధంగా రాజకీయాలు రంజుగా వేడిగా, అసలు ఏం జరుగుతుందా తెలంగాణలో అన్నట్టున్నాయి. అసలు ఎక్స్పెషలీ టీఆర్ఎస్ పార్టీ టార్గెట్గానే మీ వ్యూహాలు నడుస్తున్నాయా, లేదా అధికారం పార్టీ మీరు ఉండాలన్నదే మీ ఏకమైన లక్ష్యం అంటారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. రావాలంటే మాకు ఉండాల్సినటువంటి మొదటి శత్రువు, మేము అధికారం నుంచి దించాల్సినటువంటి మొదటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. అందుకని మేము చేసేటువంటి ప్రతి పని, మేము వేసే ప్రతి అడుగు అటువైపే పడుతున్నట్టు ప్రజలకు కనబడతాయి. ఇది సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం, సిద్ధాంతపరమైనటువంటి విభేదం తప్ప ఇందులో ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిత్వ హననం అంటూ ఎక్కడ జరగదు. ఇక్కడ దిస్ ఇస్ ఎ వార్ బిట్వీన్ టూ సైకాలజీస్ అండ్ టూ ఐడియాలజీస్. ఇట్ ఈస్ ద బేసిక్ ఐడియాలజీ ఏంటంటే మేము మా పార్టీలో గ్రౌండ్లోంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా ఏ స్థానానికైనా ఎదగడానికి అవకాశం కల్పించేటువంటి మా పార్టీ. మీరు ఆడ ఎంత టాలెంట్ ఉన్నా ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాతనే ఆరో స్థానంలో కూర్చోవాలనేది అక్కడ. కుటుంబ పాలన కోసం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల డెమోక్రటిక్ సిస్టమ్కి వ్యతిరేకంగా వీఆర్ ఫైటింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. ఇన్ తెలంగాణ వీఆర్ ఫైటింగ్ విత్ ఎ పార్టీ వేర్ 1, 2, 3, 4, 5 ఆర్ లీడింగ్ ద పార్టీ. ఇఫ్ టైం పర్మిట్ 6th మే ఆల్సో జాయిన్ ద స్కూటరీ. ఇది వద్దు అని చెప్తా ఉన్నాం. అట్లా కుటుంబ పాలనతో పాలించబడినటువంటి రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ, ప్రస్తుతం ప్రపంచంలో మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోదగ్గర శ్రీలంక. 1, 2, 3, 4 చేతిలో రాజ్యం ఉంటే, ఇక రాజ్యం అంటే మీరు అది స్టేట్ అంటే అది రాష్ట్రం కావచ్చు, దేశం కూడా కావచ్చు, అట్లే జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థమైంది మనకు శ్రీలంక ఎగ్జాంపుల్. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజాకంటక నిర్ణయాలని ఎక్కడికక్కడ ఎండగట్టడం బాధ్యత గల ప్రతిపక్షంగా మా బాధ్యత అనుకుంటున్నాం. కానీ క్షేత్రస్థాయిలో పూర్తిగా బలహీనంగా ఉన్న బీజేపీ అధికారం చేపడుతున్నంత స్ట్రెంగ్త్ కానీ మీకు అక్కడ సత్తా కానీ లేదు అని ఇప్పటికే స్పష్టత అయింది. గత ఎన్నికల్లో దాదాపుగా 105 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయినటువంటి బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ఊహలు కంటున్నారు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు మేయర్ అయినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి 5 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం. ఆ రోజు అభ్యర్థులు లేరని టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడినటువంటి పార్టీ, అసలు మేము పోటీ చేస్తలేమని చెప్పిన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో 150లో 99 గెలిచి అధికారంలోకి వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నప్పుడు నాయకులు ప్రజలలోంచే ఉద్భవిస్తారు, అంతేగాని కొత్తగా ఆకాశం నుంచి రారు. 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇట్లా మీలాంటి మిత్రులు అనేక మంది అనుకున్నారు, తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో ఏడొస్తుంది, 70-80 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏడగొడతారు అని అనుకున్నారు. బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ గారు కండక్టర్ డ్రెస్సులో వచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర బీఫామ్ తీసుకుపోతే ప్రజలు ఆశీర్వదించారు, వారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. దాని అర్థమైంది డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రటికల్ స్పిరిట్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుంటే 105 స్థానాలలో మొన్న డిపాజిట్ పోయింది కాబట్టి వచ్చేసరి గెలవమని ఏం లేదు. ఈ దేశానికి 2.5 దశాబ్దాలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి తీర్పు ఇచ్చిన ప్రజలు ఒక నాయకుడు మమ్మల్ని నిలబెడతాడు, కాపాడుతాడు, ఈ దేశాన్ని రక్షిస్తాడు అని అనుకున్న రోజు 283 సీట్లు ఇచ్చారు. రెండోసారి 283 దాల్తలే మోడీ గారు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుని ఆ సీట్లను 303 పెంచారు. వచ్చేసరికి 353 కూడా అవుతాయి, మీరేం ఆశ్చర్యపోకండి. సో వ్యూహాలు ప్రతివ్యూహాలు పక్కన పెడితే, ఎప్పటి నుంచి మీరు చెప్తున్నారు కేసీఆర్ని జైలుకు పంపిస్తాం, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎదిరికిస్తాం అని చెప్పి చాలా ప్రగల్భాలు పలికిన బీజేపీకి తీగలాగితే దొంగ కదిలినట్టుగా చీకోటి ప్రవీణ్ ఒక తీగలాగా వాడుతున్నారు. ఇప్పుడు శత్రువుని దెబ్బకొట్టాలంటే శత్రువు యొక్క ఆర్థిక మూలాన్ని దెబ్బకొట్టాలనేది నేను చదివిన పుస్తకాలలో ఎక్కడో చదివిన చాణక్యుడి రాజనీతి కూడా రైట్. ఇప్పుడు మేము చంద్రశేఖరరావు గారిని తీసుకుపోయి జైల్లో పెట్టావు, కేటీఆర్ గారిని తీసుకుపోయి జైల్లో పెట్టావు, మళ్ళీ ఆ కుటుంబానికి సింపతి ఇచ్చి మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచేలా చేయాలన్నా, లేదు చంద్రశేఖరరావు గారి ఆర్థిక మూలాలు ఏంది, చంద్రశేఖరరావు గారి చుట్టూ డబ్బులు ఫైనాన్షియల్ చేస్తున్న వాళ్ళు ఎవరు,
వాళ్ళ మంచి చెడ్డలు చూడాలని మీరు చెప్పండి, ఏం చేయాలనేది మీరు చెప్పండి. ఒక రాజకీయ పార్టీగా మేము ఏం చేయాలనేది మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మాకు కొన్ని వ్యూహాలు ఉన్నాయి. రాజకీయాలలో రాజకీయంతో పాటు మైండ్ గేమ్ కూడా ఉంటుంది. ఎవరు ఎవరిని ఎట్లా దెబ్బ కొట్టాలి, సైకలాజికల్గా ఏం చేయాలనేటువంటి రకరకాల కోణాలలో రాజకీయం అంటేనే అన్నింటిని కలిపి కలగలిపి ఆడేటువంటి ఆట ఇది. ఆట ఇట్లే ఉండాలండి అని ఉండదు అందులో. నువ్వు ఇదే మాట్లాడు, నేను ఇదే మాట్లాడతా అనేది ఏమి ఉండదు. అదే నేను అంటున్నా, చీకోటి ప్రవీణ్ ఇష్యూలో మొత్తం ఇద్దరు మంత్రులు, 5 మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ప్రజాప్రతినిధులు, చాలా మంది సినీతారులు ఇలా అంటూ చెప్పుకుంటూ ఇలా మూలాలు దెబ్బతీసే ఆలోచన ఉందా? ఇప్పుడు చీకోటి ప్రవీణ్ అనే అతను చేసింది తప్పు. తప్పు చేసినటువంటి వ్యక్తి కొంతమంది సహకరించారు. సహకరించిన వాళ్ళ మీద చట్టం తన పని తాను చేసుకుపోవాలి, చేసుకుపోతుందనే కోరుకుంటున్నాను నేను. అది చీకోటి ప్రవీణ, మీరా, నేనా అని కాదు. చట్టం ముందు చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసిన వాళ్ళంతా నేరస్తులే. పేకాట ఆడడం నేరం అంటే పేకాట ఆడడం నేరం కాదు. పేకాట ఆడుతున్నప్పుడు వచ్చిన డబ్బులకు ట్యాక్స్ కట్టకపోవడం నేరమైంది అక్కడ. సో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, ఈ దేశంలో చట్టాలు ఏం చెప్తాయనేది అక్కడ చీకోటి ప్రవీణ్ గారి కోణం లోపల ఒక కేసు. అది చీకోటి ప్రవీణ్ గారి కేసా, సాహితి కన్స్ట్రక్షన్స్ లక్ష్మీనారాయణ గారి కేసా, ఇవి ఇది కాదు అక్కడ ఇష్యూ. ఇప్పుడు నేను తక్కువ ధరకి ప్రీ లాంచ్లో మీరు కొనుక్కుంటే ఇస్తా అని చెప్పి అపార్ట్మెంట్ల పేరిట డబ్బులు కలెక్ట్ చేసి మీకేమనుకున్నారు, మీరు ఒకటే అపార్ట్మెంట్ కొంటున్నా 25 లక్షలకు అపార్ట్మెంట్ వస్తుందని మీరు ఇచ్చారు. నేను మీలాగా 500 మంది దగ్గరనో 5000 మంది దగ్గరనో తీసుకున్నా అనుకోండి, అది కొన్ని 100 కోట్లు అవుతుంది. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాకు లక్ష్మీనారాయణ గారి మీదనో, సాహితి కన్స్ట్రక్షన్స్ మీదనో, చీకోటి ప్రవీణ్ గారి మీదనో, ఎల్ఐ మీదనో, మల్లయ్య మీదనో వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు సార్. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాలను అడ్డం పెట్టుకొని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అమాయక ప్రజల్ని, పేద ప్రజల్ని, వారి వ్యక్తిగత బలహీనతల్ని మీరు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు చట్టం ఖచ్చితంగా కొంచెం ఎన్కనో ముందే తన పని తాను చేసుకోపోతారు. సో ఈ ప్రవీణ్ కేసు స్టడీ చేశారు, ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ మంత్రులు ఉన్నారు, ఇప్పటికీ మీకు ఒక క్లారిటీ ఉంటుంది చెప్పగలుగుతారా? రఘునందన్ రావు ఈడీ డైరెక్టర్ అని మళ్ళా ట్విట్టర్ పక్షికు సేపనంగా చెప్తారు. ఆధారాలు లేకుంటే మాట్లాడరు. అంతేకాకుండా న్యాయవృత్తిలో ఉన్నటువంటి రఘునందన్ రావు ఒక స్ట్రాటజీ ఉంటుంది, సో దాని ప్రకారమే మాట్లాడుతుంటారు అంటారు. సో ఈ ప్రవీణ్ వెనకాల ఏ నాయకులు ఉన్నారు, ఏ మంత్రులు ఉన్నారు అంటే, ఇప్పుడు ఇంకో 2 రోజులలో అయితే బహుశా ఈడీ అందరి పేర్లు బయట పెడుతుంది అనుకుంటాను. మా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఉన్నారు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఉన్నారు, నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఉన్నారు. జిల్లాల పేర్లు మాత్రమే ఎట్ దిస్ జంక్చర్ ఐ కెన్ డిస్క్లోజ్. మీరన్న 5గురు 7గురు కాదు, డబుల్ డిజిట్లో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నారు దాంట్ లోపల. సో వాళ్ళందరి పేర్లని ఈడీ త్వరలోనే వాళ్ళ ఇళ్ళలో కూడా పోతుంది, తలుపు కొడుతుంది, ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి స్టేజ్లో మీరు ఒక మాట అన్నారు, న్యాయశాస్త్రం తెలిసినండి కాబట్టి ఐ షుడ్ నాట్ డిస్క్లోజ్. మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఎవరు లేరని వాళ్ళంటే ఇగో సార్ ఇగో ఇవి నా ఆధారాలు నా దగ్గర గివి ఉన్నాయి, గీలు గీలు ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకని ఇన్వెస్టిగేషన్ మధ్యలో నేను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అనేది చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. నేను ఈ ఎట్ దిస్ జంక్చర్ ఐ మే నాట్ డిస్క్లోజ్ ద నేమ్స్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఆర్ మినిస్టర్స్ వారు ఇన్వాల్వ్డ్ ఇన్ చీకోటి ప్రావిన్స్ కేసు. సో ఇప్పటికే మీరు బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీకి రుజువు చూపించారు, ఒకటి మీ రూపంలో, ఒకటి మరో ఈటల రాజేంద్ర గారి రూపంలో. సో ఏదేమైనప్పటికీ ఈ మునుగోడు ఇష్యూ మళ్ళీ ఉప ఎన్నికల వైపుకి వెళ్తుందా లేదా, ఏంటి మీ రాజకీయ జోస్యం? జోస్యం అని లేని కానీ రాజకీయాల మీద నాకున్నటువంటి అంచనాతోటి నేను ఒక మాట చెప్పగలుగుతాను. రాజగోపాల్ రెడ్డి గారైనా రఘునందన్ రావు అయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వకుండా, ఆ నియోజకవర్గాలలో అభివృద్ధి జరగకుండా ఎక్కడికక్కడ ఒక మాలిఫైడ్ ఉద్దేశంతో, దురుద్దేశంతో మేము పనిచేయలేకపోతున్నాం, మేము విఫలమైనమని చెప్పి ఒక ప్రయత్నం చేయాలని, ఒక ప్రయోగం చేయాలని ఆయా జిల్లాలకు మంత్రులుగా ఉన్నటువంటి గౌరవ మంత్రులు మమ్మల్ని ఒక టార్గెట్ పిన్గా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ హ్యూమిలేషన్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అట్లాంటిదే హ్యూమిలేషన్ జరుగుతూ ఉంది. అయితే ఈ రాష్ట్రంలో బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఎక్కడన్నా ఉప ఎన్నిక వస్తుందంటే అన్ని పనులు జరిగిపోతాయి. గత 3 సంవత్సరాలుగా 2వ టర్మ్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ళకోలే 57 ఇయర్స్ వస్తే పెన్షన్ ఇస్తాం, ఇగో ఇది మేము మా మేనిఫెస్టోలో పెట్టినాం, ఇది మా భగవద్గీత, ఇది మా బైబిలు, ఇది మా ఖురాన్ అని చెప్పినటువంటి వాళ్ళకి కొత్తది గుర్తుకు రాలేదు. కొత్త మండలాల కోసం 3.5 సంవత్సరాలుగా టెంట్లు వేసుకొని నీరారు దీక్షలు చేస్తే కొత్త మండలం ఇవ్వాలనే ఆలోచన రాలేదు. నల్గొండ జిల్లాలో మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందని అనుకున్న మరుక్షణం ఒక మునుగోడులోనే గట్టుపోలనే మండలాన్ని ప్రకటిస్తే ఇజ్జత్ పోతుంది అని చెప్పి రాష్ట్రం మొత్తం ఉన్న అన్ని మండలాన్ని ప్రకటించేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసిండ్రు. రేపు 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఎట్లయితే దళిత బంధుని పాయిలట్ ప్రాజెక్ట్ కింద మేము హుజురాబాద్ ఎన్నిక చేసుకున్నాం, ఇంటికి 10 లక్షలు ఇచ్చినాం దళితులకని ఎట్లయితే చెప్పుకున్నారో అట్లే రేపు ఇక్కడ పెండింగ్లు ఉన్న అన్ని పథకాలు, నిరుద్యోగ వృత్తి రావచ్చు,
నిరుద్యోగ వృత్తి 3,916 రూపాయలు రావచ్చు, మునుగోడుతో స్టార్ట్ కావచ్చు, పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడే స్టార్ట్ చేస్తారు. అది జరగవచ్చు. 57 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి పింఛన్లు రావచ్చు. మొత్తం ప్రతి ఊరికి బ్లాక్ టాప్ రోడ్డు రావచ్చు, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు రావచ్చు. ఇట్లా కొన్ని 1,000 కోట్ల రూపాయలని రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసేవరకే ఇచ్చేందుకు వారు ప్రయత్నం చేస్తారు. నియోజకవర్గం మీద గ్రిప్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా సన్నిహితం సంబంధ బాంధవ్యాలు లేకపోయినప్పటికీ వారిని బయట నుంచి గమనిస్తుంటే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ లేదా ప్రెస్లో మాట్లాడినప్పుడు కానీ వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూస్తే మునుగోడుకు ఉప ఎన్నిక తప్పదేమో అనేది నా అంచనా. కానీ అది పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సింది గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారే. వారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారి మీద యుద్ధము, ఇది కౌరవ పాండవ యుద్ధం, మహా